ప్రమేయంతో ఏం అక్కడ వెళ్ళగొడతలేదయ్యా. అక్కడ ఆల్రెడీ బయల్జేబ్ అనే దేవత ఉంది. ఆల్రెడీ దాని ద్వారాగానే నువ్వు వెళ్ళగొడతావని చెబుతున్నారు. ఆల్రెడీ వీళ్ళు కూడా అందులో పడిపోయిన వాళ్ళే, వీళ్ళు కూడా బయల్ దేవతకు ఆరాధించిన వాళ్ళే. ఏలియా సందర్భంలో చూడండి, యెజెబెలు ఏ మొత్తాన్ని ప్రవక్తలను అందరం చంపేస్తే ఏలియా గారు ఒక్కడే ఉన్నాడు అక్కడ. అలాగే చూసుకుంటే అట దేవత ఏం చేస్తుందయ్యా అంటే, ఈ మోషే గారి సందర్భంలో కూడా కర్ర కింద ఇంకనే మోషే గారు పోమైంది. వాళ్ళు కూడా పోన్ చేశారంటే వాళ్ళ దగ్గర శక్తి ఉందా లేదా? అది కూడా చేసిద్ది దయ్యం కూడా, దాన్ని కూడా పోమైంది. ఈ పోమేళ్ళు ఆ పోము మింగింది. అక్కడ దేవుని యొక్క శక్తి ఏంటో తెలిసింది. అది దేవునికి మహిమ. అది వచ్చి దీన్ని మింగిందా? లేదు, దీన్నే అది వెళ్ళి మింగేసింది. అలాగే సూచిక్రియలని అద్భుతాలని దయ్యాలు చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు దాకా కంటూనే అయితేనే ఉన్నాయి అవి, ఇప్పుడు కూడా. కానీ ఆ సూచిక్రియలు అనేవి మనుషులకి మంచి మార్గాన్ని చూపించే కాదు, ఆ సూచిక్రియ ద్వారాగా చెడ్డ మార్గంలోనికి నడిపించేది. ఆ స్వస్థత ద్వారాగా దయ్యం ఏదన్నా స్వస్థత చేసిందనుకోండి, అది పై పైన మాత్రమే ఉంటుంది, అది లోతుల్లో ఉండదు. ఆ స్వస్థత కూడా ఒక రాంగ్ మార్గం వైపు నడిపించడానికి చేసేది. అది ఎప్పుడైనా ఆలోచించండి ఒకసారి, ఏదన్నా చేసిందంటే దేవుడు నుండి నిన్ను తప్పించడానికే చేసిద్ది. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు వారి కొసలు నేస్తున్నాడు పరిసయ్యలకి, వీళ్ళందరికీ. సాతానుని వెళ్ళగొడితే వాడు ఎలా నిలుస్తాడు? వాడిని రాజ్యం ఎలాగ నిలిచిద్ది? అసలు వాళ్ళ రాజ్యమే కూలిపోతుంది కదా. అసలు ఆయన బయల్జేబుల వలనే నేను గనక దయ్యాలను వెళ్ళగొడితే వాడు రాజ్యం ఎలాగ నిలిచిద్ది? అసలు వాడు మనుషులు ఎలా ఉంటారు అని క్వశ్చన్ వేస్తున్నాడు వాళ్ళకి. ఇక్కడ పరిసయ్యులు వీళ్ళు ఆల్రెడీ యేసుక్రీస్తుని ఒక మనిషిలాగానే చూశారు. అసలు దేవుడు కాదు, ఒక మానవుడే, ఒక మానవ శక్తితో ఆ దయ్యపు శక్తితోనే వెళ్ళగొడుతున్నాడే తప్ప వేరే ఒక శక్తితో కాదు అన్న ఆలోచనతో కోణాలతో ఉన్నారు పరిసయ్యులు. కానీ ఇక్కడ క్లియర్ కట్గా చెబుతున్నాడు దేవుడు, నేను బయల్జేబులను వెళ్ళగొట్టిన ఎడల దేవుని రాజ్యం మీ అద్దకం వచ్చి అన్నది. ఇక్కడ మన మార్కుస్ వార్తలు చూడండి, కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ ఎంత క్లియర్ కట్గా మాట్లాడతారు వాళ్ళు. మార్కుస్ వార్త 3వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూద్దాం. ఒకసారి 22 నుండి ఒకసారి చూడండి. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జేబు పట్టిన దయ్యములు అధిపతి అని చెబుతున్నారు ఇక్కడ. అసలు బయల్జేబు పట్టిన ఒక దయ్యపు అధిపతి ఎంత పిచ్చెక్కిపోయిందో చూడండి ఇక్కడ వీళ్ళకి. సాతానుని వెళ్ళగొడితే తన రాజ్యం ఎలాగ నిలిచింది? ఇక్కడ బయల్జేబు అనే దేవత కూడా సాతాను శిష్యులలో బృందాలలో ఒక దూత. ఇప్పుడు పరలోకం నుండి పడద్రోయబడిన దూతలు ఉన్నాయి. ఎంతమంది అనుకుంటున్నారు మీరు? పరలోకములో 4% దేవదూతలు ఉంటే ఫస్ట్ పడదోయబడిన కింద దేవదూతలు 3% పడిపోయినాయి కింద. 1% పరలోకంలో ఉన్నాయి ఇప్పుడు. 1% మాత్రమే దేవుని దగ్గర ఉన్నాయి. 3వ వంతు కింద పడదోసేసాడు దేవుడు. పాతాళంలో ఉన్నాయి, ప్రజెంట్ భూమి మీద కూడా ఉన్నాయి.
ఈ భూమి మీద ఉన్నటువంటి దుష్ట శక్తులలో పౌలు గారు మాట్లాడతాడు ఎఫెసీ సంఘానికి. ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, అంద వాళ్ళు కాదండి, అంటే దయ్యం ఈ భ్రష్టాత్మలలోనే, అంటే వీళ్ళలోనే క్యాటగిరీస్ ఉన్నాయి, అంటే వీళ్ళే పనులు అన్నమాట. ఇప్పుడు ఈ దయ్యాలలోనే, దయ్యాల సమూహానికి ఒక లీడర్స్ ఉంటారు, లీడర్షిప్స్ ఉంటాయి, సాతానికి హెడ్ అన్నమాట వాటన్నిటికీ. వాడి దగ్గరికి వచ్చి చెప్పాలి సమాచారం, చెప్పాలంటే అన్ని వేల కోట్ల దేవదూతలు ఎలా వచ్చి చెబుతాయి. అందుకని వీటికి డివైడ్ చేసేసాడు మొత్తానికి, దానికి ఎక్కడికెక్కడికి క్యాటగిరీస్ పెట్టేశాడు. వీటిల్లో ఒక 4-5 దేవదూతలు, పడదోయబడిన దేవదూతలు దేవుని స్థానంలో నుంచొని దేవుని లాగానే ఆరాధించబడుతున్నాయి, మనుషుల చేత ఆరాధించబడుతున్నాయి. ఇప్పుడు అదే కామేషు, అష్టరోతు, బయల్జేబు, ఇంకోటి ఉంది, ఇవన్నీ కూడా మనుషుల చేత ఆరాధించబడే దేవదూతలు, దూతలు. దేవదూతలు అంటే దేవుడి దగ్గర ఉండే దూతలు కాదు, సాతాని యొక్క దూతలు. ఇవి మనుషుల చేత ఆరాధించబడుతున్నాయి ఇప్పుడు. ఇవి స్వస్థతలు చేసుకుంటా, ఈ స్వస్థత కూడా చేసేది కూడా దేనికి అనుకుంటున్నారు, మనిషిని రాంగ్ స్టెప్ వేయడానికి, దేవుని యొక్క ఆలోచన నుండి తప్పించడానికి, దేవుని యొక్క ప్రమేయం, అంటే దేవుడి దగ్గరికి వెళ్ళినా కానీ అక్కడికి వెళ్ళిన స్వస్థత జరిగిద్ది, కానీ ఈ లోపల ఒక దయ్యం దగ్గరకో ఎక్కడికో వెళ్ళేసేసి అక్కడికి వచ్చేసి నాకు మంచం అంత చక్కగా జరిగిపోయింది, అబ్బా ఈ దేవతో యొక్క విగ్రహం దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఆ దేవత దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు అన్ని సక్రమంగా జరుగుతున్నాయి, నాకు అన్ని మేలులే జరుగుతున్నాయి అంటే అది నిన్ను రాంగ్ స్టెప్కి తీసుకెళ్తుందని ఆలోచించాలి. అది యేసుక్రీస్తు దగ్గర తప్ప ఎక్కడికి వెళ్ళినా సరే ప్రపంచంలో అది ఆరాధించబడే దయ్యాలలో ఉన్నాయి. ఇప్పుడైనా మనుషుల్ని రాంగ్ ట్రాప్లో పడేసి ఆరాధించబడేటట్టుగా చేసుకున్నాయి. అయ్యే నాకు ఈ కోరిక కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి, వాళ్ళ మైండ్లోకి వచ్చి, వాళ్ళ ఆలోచనలోకి వచ్చి, నాకు అది చేయండి, ఇది చేయండి అని చెప్పించుకుంటూ చక్కగా ఆరాధించబడుతుంది ఇప్పుడు కూడా. అలాగే యేసుక్రీస్తు వారి కాలంలో కూడా చాలా పోరాడాడు యేసుక్రీస్తు వారు. ఒకసారి ఒకసారి చూద్దాం దాన్ని. మత్తయి సువార్త 12వ అధ్యాయము. అప్పుడు దయ్యము పట్టిన గ్రుడ్డువాడు మోగవాడైనను ఎక్కడో ఆయన ఎద్దకు తేబడెను. ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాటలాడుట శక్తి చూపటి గలవాడయ్యను. అందుకు ప్రజలు విస్మయమంది, అంతటా దావీదు కుమారుడా కాదా అని చెప్పుకొని సుండరి. పరిశీలి ఆ మాట విని, వీడు దయ్యమునకు అధిపతి బయల్జేబును దయ్యమునకు వెళ్ళగొట్టుచున్నాడే. ఏంటంట, దయ్యం బయల్జేబు వల్లే వెళ్ళగొడుచున్నారు. ఎంత రాంగ్ ట్రాప్లో పడేస్తుంది చూడండి దయ్యం. ఇక్కడ యేసుక్రీస్తు వారి సాక్షాత్తం దేవుడే వచ్చి స్వస్థతలు చేస్తుంటే ఆ స్వస్థతలను కూడా ట్రాప్లో పడేసింది దయ్యం మనుషుల్ని. చూడండి ఎంత విడ్డూరమో ఇది. సాక్షాత్తం యేసుక్రీస్తు, సాక్షాత్తు దేవుడు, ఆయనే వచ్చి స్వస్థతలు, ఇవన్నీ రోగాలు ఇవన్నీ స్వస్థపరిచి ఇవన్నీ చేస్తుంటే, రక్షణ నిగ్రహిస్తుంటే ఆయన్ని కూడా ట్రాప్లో పడేస్తున్నారు. ఇక్కడ దయ్యం ఎంత తెలుగుగలదో చూడండి ఒకసారి. అందుకనే వాళ్ళ క్వశ్చన్లు వేస్తున్నాడు,
దయ్యాన్ని దయ్యం ఎల్లగొట్టిద్ది ఎక్కడన్నా? ఎల్లగొట్టలేదు. ఎందుకు ఎల్లగొట్టిద్ది ఆ దయ్యం? దయ్యాన్ని అట్ట ఎల్లగొట్టిద్ది? వాళ్ళ సమూహం వేరైపోద్ది కదా. అసలు ఎల్లగొట్టడానికి ఛాన్స్ లేదు. అసలు ఎల్లగొట్టడానికి ఛాన్సే లేదు. అసలు ఆ రాజ్యం కూడా ఉండదని చెబుతున్నాడు అక్కడ. దానికి వేరు పడితే అది వేరైపోయి నాశనం అయిపోయింది కదా అని క్వశ్చన్ వేస్తున్నాడు వాళ్ళందరికీ. అలాగే ఈ పరిసయ్యులు సద్దుకయ్యులు వీళ్ళు కూడా అసలు బయల్జెబూ అనే ఆ దయ్యాలకు అధిపతి అని తెలుసు వాళ్ళకి. అసలు ఆ బయల్జెబూ అనేది కూడా పాత నిబంధనలో ఒక విషయాన్ని చూద్దాం చూడండి. రాజుల మొదటి గ్రంథం ఇక్కడ ఏలియా గారి సందర్భంలోనే ఉంటుంది. అది 2 రాజులు 1 అధ్యాయం 1 నుండి ఒకసారి చదువుతాం. ఎక్రోను అంటే ఒక ఊరు పేరు. అది ఆ ఊరు పేరు మీదే ఒక దేవత. చాలు అండి. అంటే ఇక్కడ దేవుడు ఆల్రెడీ ఇక్కడ మీ ఇదంటే వర్షాలు లేక కరువుతో బాధలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ సందర్భంలో అక్కడ ఏలియా గారు అంటే వీళ్ళందరూ కూడా బయలుకి వెళ్ళిపోయారు. బయలు దేవతల దగ్గరికి వెళ్ళిపోయారు. ఇక డివైడ్ అయిపోతున్నారు. ఇక్కడ చూస్తే బయలు దేవత దగ్గరికి వెళ్ళిపోయారు. బయల్జెబూ అనే దేవత దగ్గరికి వెళ్ళి స్వస్థత పొందాలని ఈ రాజు వెళ్తున్నాడు. అలా మనం చూసుకుంటే ఇవంతా వీళ్ళు పరిసయ్యులు ఏదన్నా క్వశ్చన్లు వేశారంటే దానికి పూర్వం ఎనమ్మా లేదో బ్యాక్గ్రౌండ్ ఉండాలి. వాళ్ళు ఏ క్వశ్చన్లు వేసినా సరే దానికి బ్యాక్గ్రౌండ్ ఏదో ఉండు ఉండాలి. దాన్ని ఆలోచిస్తేనే మనకి హిస్టరీ అంతా బయటకు వచ్చింది. లేకపోతే మనం చదువుకుంటూ వెళ్తే యేసుక్రీస్తు అక్కడ వదలగొట్టాడు, సింపుల్గా అయిపోయింది మనం అనే సింపుల్గా మనం వెళ్ళిపోతూ ఉంటాం ముందుకి. అసలు వాళ్ళు ఎందుకు క్వశ్చన్లు వేశారు? అసలు ఆ బయల్జెబూ అనే దేవత అసలు పాత నిబంధనలు ఎక్కడి నుండి వచ్చింది? అసలు దాని పుట్టు పూర్వాలు ఏంటి అని మనం కనుక హిస్టరీలోకి కనుక వెళ్తే, దాని చరిత్రలోకి కనుక వెళ్తే దాని నుండి కూడా మనం చాలా విషయాలు కూడా నేర్చుకోవచ్చు. ఇదొక్కటే కాదు, ఇలాంటి ఎన్నో ఉన్నాయి. ఎన్నో దేవతలు అనబడినవి ఉన్నాయి. అలాగే పౌలు గారి దగ్గరకు వచ్చినప్పుడు ఆ సందర్భంలో ఎన్నో పుస్తకాలు లిఖించి పెట్టేశారు. పుస్తకాలు నోట్ చేసి లక్షల రూపాయల పుస్తకాలు లిఖించి పెట్టేశారు. అవన్నీ కూడా తగలేసేసారు. అప్పుడు నిజ దేవుడని తెలుసుకున్నారు వాళ్ళు కూడా. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా తనను తాను దేవుడని కూడా ఇక్కడ ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఏమని? బయల్జెబు వలనే నేను దయ్యాన్ని వెళ్ళగొడితే వాడుకు వాడే విరోధి అయిపోతాడు. అసలు ఆయన రాజ్యం ఎలాగో నిలవలేదు. ఒకవేళ అలా అనుకుంటే వాడికి వాడే వేరైపోతున్నాడు. అది ఎంత మాత్రం జరగదు. అసలు ఒక యేసుక్రీస్తు మాత్రమే కాదు, యేసుక్రీస్తు కాకుండా ఎవరైనా ఒక ఎంతో భయంకరంగా ఈనాటి కాలంలో కూడా ఆ కాలంలోని ఇంత మనం చూస్తే మరి ఈ కాలంలో ఇంకెంత ఉంటుందో చూడండి ఒకసారి. ఎప్పుడైనా ఆ కాలాలను బట్టి డివైడ్ చేసుకుంటే మనం చూడాలి. ఈ కాలంలో బాగా ఇంకా విస్తరించిపోయింది. ఈ కాలంలో దాని శాఖలను ఇంకా పెంచేసింది. బాగా దాని శాఖలను విస్తరించేసింది. దాని ప్రభుత్వాలను విస్తరించింది. అలా ఇదిగో నువ్వు ఈ కేటగిరీకి నువ్వు వీళ్ళకే పని చెప్పు, నువ్వు ఆ కేటగిరీకి వాళ్ళకి పని చెప్పు. అలా శాఖల్లో సైన్యాధిపతులు వాళ్ళ కింద శాఖలు ఉంటాయి కదా. ఒక దండులో సైనికుడు ఉన్నాడు, వాళ్ళ కింద ఎన్ని శాఖలు ఉంటాయి? చాలా ఉంటాయి.
ఒక రాజు కింద ఎంతమంది పని వాళ్ళు ఉంటారు? బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళందరూ ప్రభుత్వ శాఖలు అవి కూడా వర్క్ చేసేవి. అలాగే దయ్యపు శాఖలు కూడా చాలా ఉన్నాయి. వాడు ప్రధాన ఎవడంటే దేంట్లో అపవాది. వీడి కింద బోల్డ్ అన్ని శాఖలు డివైడ్ చేసేసాడు. నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళి ఇదిగో మనుషుల చేత ఆరాధించబడు అని డివైడ్ చేసాడు. దేనికి దానికి డివైడ్ చేసాడు. ఇదిగో నువ్వు వెళ్ళి మనుషుల్ని ఉసిగొలుపు పోట్లాడటకి, ఇదిగో నువ్వు వెళ్ళి తప్పులు చేయడానికి వెళ్ళిపో, ఇలా డివైడ్ చేసాడు మొత్తం దేని శాఖ దానికి. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా యుద్ధాలతోనూ కసితోనూ పగతోనూ వీటన్నిటితోనూ పెరిగిపోయింది. దేవుని ప్రేమ చల్లారిపోతుంది. ఈ శాఖలు అనేవి విస్తరించిపోతున్నాయి రోజు రోజుకి. ఒక దయ్యం చెప్పిన మాట ఆ రోజంతా కూడా చేసి క్రమంగా చెప్పి తీసుకొచ్చి చెప్పిద్దంట హిస్టరీ. ఒక దయ్యం పని చెప్పింది అనుకోండి, దాని లీడర్ ఏదైనా పని చెప్పింది, ఆ చెప్పినప్పుడు నువ్వు ఏ పని చేసావు ఈ రోజు అంటే ఆ పని చేసిన తర్వాతే ఆ దయ్యం లీడర్ దగ్గరికి వచ్చి చెప్పింది ఈరోజు ఏం పని చేసావు నువ్వు అంటే ఇదిగో ఎంతమందిని ఇది చేశా నేను అని చూపించింది. వాస్తవం ఇది ఆల్రెడీ జరిగేది. ఇది ఎంతమంది చూడండి, దే చర్చికి వచ్చినా కానీ అక్కడ దయ్య పనులు చేస్తూనే ఉంటారు చూడండి. ఎక్కడ లేవు చెప్పండి, ఎన్ని చోట్ల లేవు చెప్పండి. చర్చిలో కూడా దయ్యం యొక్క ప్రతాపం అనేది జరుగుతూనే ఉంటుంది. ఒక అబ్బాయి వచ్చాడు, ఇంకొక అమ్మాయి వచ్చింది. చర్చిలో కూడా వాళ్ళు చూసుకుంటాం, వాళ్ళు ప్రేమించుకునే వాళ్ళైనా అలాంటి ఫీలింగ్స్లో ఉన్నవాళ్ళు అనుకోండి, ఇక్కడ కూడా అదే.